Arunam Karuna Tarangita Chim Tatapasan Kusapushpabana Chabam Anima Diviravrutam Mayukhe Guru Ditya Vivavaye Bhavani Grahamuleka Prapao Kunigrahalu Anukulanga Kunigrahalu Yatrekanga. It's Allah Sahajamanacharya. అనుకూలమైన గ్రహాల యొక్క ఫలితాలను పెంచుకోవడానికి వ్యతిరేకంగా ఉన్న గ్రహముల యొక్క ప్రభావాలను తగ్గించుకోవడానికి నివారణ చర్యలు పోషక చర్యలు ఉంటాయి వాటిని ఆచరించడం ద్వారా మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఆనందమయంగా జీవితాన్ని గడపవచ్చు Mesha Rasi. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలను స్త్రీజన సహకారాన్ని తీసుకుని సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆహార విషయంలో శ్రద్ధ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సకాలానికి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను ఎన్నిటినో గ్రహించే అవకాశాలు పెరుగుతాయి. Mukshanga Sri Hayagriva Namaha Sri Datta Saranam Mama Ane Mantra and Japins Gordon Dara Vidyalu Marikonta Mundur Vegal Guter Mukshanga Vidyarthur Parichal Rasetapudu Talitundulu Sri Hayagriva Namaha Ane Mantra and Japins Gordon Dara Waru Pillalu Chakaga Parichal Guter Whereas Puranasekti bound on the Variki Vidyayandu ఆసక్తి పెరుగుతుంది ఆ రకమైన ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు ఇవ్వడం తప్పనిసరి సంతాన వర్గం విషయంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది క్రీమ్ అత్యుత అనంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు శత్రువులు ఇబ్బంది పెడదామనే ప్రయత్నం చేసినా వారి యొక్క ప్రయత్నాలు మీలోని కృషిశీలతను పెంచుతాయే తప్ప మీకు అపకారం చేయలేవు ఆ కృషిశీలత వల్ల ఆరంభించినటువంటి కార్యక్రమాలను సక్రమంగా సకాలంలో పూర్తి చేయడం ఆ నైపుణ్యాన్ని చాలా ఉత్తమమైన విధానంలో వినియోగించడం జరుగుతుంటుంది ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఇతరులకు అపార్థాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన తక్కువగా మాట్లాడడం ఎదురువారిని మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వారు చెప్పేదాన్ని మనం వినడానికి ప్రయత్నం చేయడం వినడం ద్వారా పూర్తిగా అర్థం చేసుకోవడం తద్వారా తరువాతి కార్యక్రమాలను ఆచరణలో పెట్టడం ఈ రకమైన చర్యల ద్వారా అపార్థాలను మనం తగ్గించుకునే అవకాశం ఉంది మనకు వీలైనంత వరకు ఇతరులకు ఉపకరించడానికి ప్రయత్నం చేయాలే తప్ప అప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు ఒకవేళ ఆర్థిక సహాయం అవసరమైతే వారి నుంచి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అది తిరిగి రాకపోయినా సరే అనేటువంటి భావనతో మనం సహకరించవచ్చు